వైసీపీ నాయకులు ఏం చేస్తా ఉన్నారంటే మీరు ఎవరు ఎంతమంది కుటుంబ సభ్యులు మీ ఇంట్లో ఆడపిల్లలు ఎంతమంది ఎంతవరకు చదువుకున్నారు మీ ఇంట్లో మీ కులం ఏంటి మీ ఉపకులం ఏంటి ఇవన్నీ ఆల్రెడీ ఉన్న డేటాను మళ్ళీ తీసుకుంటా మీ ఇంట్లో ఎవరి మాట చెప్తే ప్రభావితం అవుతారు ఎవరు ఏ పార్టీకి ఓటేస్తారు ఏ పార్టీకి చెప్తే ఎవరు చెప్తే మీరు మీ మనసు మార్చుకుంటారు ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఇవన్నీ చేస్తా ఉన్నా ఇది రాజ్యాంగ విరుద్ధమైనది జగన్ తోటి ఒకటే ఒక డేంజర్ ఉంది మీరు గుర్తుపెట్టుకోండి అధికారులకు కూడా మీరు ఎవరు అధికారిని పరిచయం చేశారు అనుకోండి జగన్ కి అన్న మీ పేరేంట అన్న అంటే నా పేరు మూర్తి అని ఏదైనా సపోజ్ చేసి ఒక డిపార్ట్మెంట్ హెడ్ అనుకోండి అన్న అనే అసలు జగన్ ముఖ్యమంత్రి నన్ను అన్న అన్నాడని చెప్పి నా గుండె పేలిపోద్ది అధికారికి అన్న అలాగా అన్న అన్న కొంచెం ఈ పని చేయండి ఈ ఫైల్ మీద సంతకం పెట్టేయండి అన్న అక్క ఈ ఫైల్ మీద సంతకం పెట్టేయక్క అని చెప్పి ఐఏఎస్ కానీ అందరినీ అని చెప్పేస్తారు అన్న అక్క అనే పెడతాడు మాట అన్న అక్క అని చెప్పిన వాళ్ళందరూ ఈ రోజున కేసులు సిబిఐ కేసులు జైల్లో ఉన్నారు జైల్లోకి వెళ్ళి వచ్చారు అందరూ అందుకని జగన్ అన్న బాగున్నారా అన్న అక్క బాగున్నారన్న అంత మంచిదన్న చాలా సంతోషం అన్న అన్న మీ ఇంట్లోకి వచ్చి మీ గ్రైండర్ ఎత్తుకెళ్ళిపోతానన్న పర్లేదు కదన్న అన్న మీ ఇంట్లోకి వచ్చి కొంచెం ఫ్రిడ్జ్ పాపం మా వెనకాల మాకు మేము వాడుకుంటామన్న మీ ఫ్రిడ్జ్ తీసుకెళ్ళిపో ఇలా ఉంటుంది నేను ఢిల్లీ నుంచే వెళ్ళొచ్చాను కాబట్టి చెప్తున్నా ప్రధానమంత్రి గారితో కానీ కేంద్ర నాయకులతో కానీ నాకున్న సాన్నిహిత్యాన్ని కానీ నాకున్న పరిచయాలు కానీ నేను చెప్పుకోవడానికి ఇష్టపడను అవసరం వచ్చినప్పుడు నన్ను వాళ్ళు పిలిపించుకుంటారో నేను వెళ్తాను అదే మీకు బోధపడింది ఇదే వైజాగ్లో నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసు మీరే కనుక లేకపోయి ఉంటే ఆ రోజు వైజాగ్లో మీరే కనుక నిలబడకపోయినా ఉండుంటే ఏదైనా చేసిన వాళ్ళు నేను ఒకటే అనుకున్నా ఎవరు వచ్చినా రాకపోయినా నేను నిలబడతాను కానీ నన్ను గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నారు ఆ రోజున దానికి కూడా కృతజ్ఞత ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ నేల కోసం పనిచేసి ప్రాణాలు తెగించేవాడు ఒకడు కావాలి నేనున్నాను వాలంటీర్స్ గురించి నేను మాట్లాడుతుంటే నాకు వ్యతిరేకం కాదు కానీ వాళ్ళు చేస్తున్నది చట్ట విరుద్ధం వాలంటీర్లకు ఇంకోసారి మీరు చూశారు పెందుర్తిలో ఒక వాలంటీర్ ఏం చేశాడో మీకు తెలుసు 70 ఏళ్ల పైపడ్డ ఒక వృద్ధురాల దగ్గరికి వెళ్ళి గొంతు కోసి నగలు పట్టుకెళ్ళిపోయారు ఎంతోమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు చేయడానికి ప్రయత్నం చేశారు వీళ్ళు కొద్దిమందే కావచ్చు నేను కాదంట్లా అందరూ నేను చెప్పట్లా వీళ్ళందరూ కొద్దిమందే కావచ్చు అలాగే 1.5 లక్షల రూపాయలు కొయ్యలగూడెంలో 1.5 లక్షల రూపాయలు ఒక ఎస్సీ మహిళ దగ్గర నుంచి మెల్లిమెల్లిగా డబ్బులు డ్రా చేసుకుని వెళ్ళిపోయారు అలాగే మన రాజమండ్రి నుంచి నాకు ఫోన్ వచ్చింది మన జనసేన పార్టీ ఆఫీస్ ఉన్న ఏరియా నుంచి ఒక వాలంటీర్ లేడీ అనుకుంటా ఫోన్ చేసి మీ ఓటు ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది ఓటీపీ నెంబర్ మాకు తెలియజేయండి అంటే వాళ్ళు నాకు ఫోన్ చేశారు మన ఆఫీస్కి సరే ఇలా అడుగుతున్నాను మేము రికార్డ్ చేయమంటే ఓటీపీ నెంబర్ అడుగుతున్నారు అసలు ఓటీపీ నెంబర్ మీకు ఎందుకు మోసం కాదా ఇది స్కామ్ కాదా నేను అంటుంది చిత్తూరు ఎస్పీ గారు నన్ను చాలా గట్టిగా మాట్లాడారు మీరు ఎలా అలా ఎలాగండి మాట్లాడతారు ఒక బాధ్యత గల నాయకుడయ్యండి మీరు 30,000 మంది వెళ్ళిపోయారు వాలంటీర్లు కారణం అంటారంటే ఇప్పుడేమంటారు చిత్తూరు ఎస్పీ గారు ఇక్కడ గొంతు కోసం చంపేశాడు పెందుర్తిలో దానికి మీరేం చెప్తారు ఎస్పీ గారు జగన్ అన్నని ఓడించాలన్నా జగన్ అన్నని ఆడించాలన్నా జగన్ అన్నలా పాలించాలన్నా దానికి ఇంకా ఎవడు పుట్టలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా జగన్ అన్నని ఓడించాలంటే ఆ పక్కన కూడా జగన్ అన్నే ఉండాలి జగన్ అన్నని ఆడించాలంటే ఆ పక్కన కూడా జగన్ అన్నే ఉండాలి మీలా టైం పాస్ రాజకీయాలు చేసేవాళ్ళు షూటింగ్ గ్యాపుల్లో వచ్చి ప్యాకేజీలకు మాట్లాడేవాళ్ళు మీరే ఎమ్మెల్యేగా గెలవలేరు మీరు జగన్ అన్నని ఏం ఓడిస్తారు ఏం ఆడిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారు కానీ
ఊరు ఊరున తిరిగి విమర్శిస్తుంటే ఈ మధ్యనే రిలీజ్ అయింది రజనీకాంత్ సినిమా ఒకటి. ఆ సినిమాలో డైలాగ్ నాకు గుర్తొస్తుంది, మరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ఇవి రెండు లేని ఊరే లేదు. తమిళ్లో చెప్పేదా మన వాళ్ళు ఉన్నారు, కొలక్కాద వాయుమిల్ల కొర సొల్లాద వాయుమిల్ల, ఇది రెండు ఇల్లంది ఊరు ఇల్ల. పురియుదా రాజా, అర్థమైందా రాజా? సో ఈరోజు పవన్ కళ్యాణ్ ఎంత విమర్శించినా, లోకేష్ ఎంత మొరిగినా, చంద్రబాబు నాయుడు ఊరూరు తిరిగి ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలు మంచి చేసిన జగనన్నని మర్చిపోరు. 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు జగనన్నకి పట్టం కట్టి 175 సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ధైర్యంగా ఈ రాయలసీమ గడ్డ మీద నుంచి చంద్రబాబు నాయుడికి సవాల్ చేస్తున్నాను, నిన్ను ముఖ్యమంత్రిని చేసిన కుప్పానికి పోదాం, ఆ కుప్పంలో ప్రతి ఇంటికి సంక్షేమాన్ని చేసింది నువ్వా జగనన్న అని అడిగితే జగనన్ననే చెబుతారు. ఎందుకంటే మీరే చూశారు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మున్సిపాలిటీలో ఏ విధంగా వార్ వన్ సైడ్ అయిందో. నానా కొడుకులు గల్లీ గల్లీ తిరిగినా తరిమి తరిమి కొట్టారు హైదరాబాద్ వరకు. నెక్స్ట్ ఎలక్షన్ లో 175కి 175 అని అందుకే ఘంటా పదంగా చెప్పగలిగాను. ఈరోజు కుప్ప ప్రజలకు కావాల్సిన మున్సిపాలిటీ కానీ, రెవెన్యూ డివిజన్ కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ అన్ని అందించింది మా అన్న జగనన్నే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా అన్నం చూశారా, తెల్ల షర్ట్ వేసుకొని చిరునవ్వులు చిందిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు. పెద్దవాళ్ళనైతే అన్న అంటారు, ఆడపడుచులనైతే చెల్లమ్మ అంటారు. ఇది చూసి కూడా పవన్ కళ్యాణ్ ఏడుస్తున్నాడు. ఆయన తెల్ల షర్ట్ వేసుకుంటాడు, అన్న అని పిలుస్తాడు, చిరునవ్వులతో మాయ చేస్తాడు, నమ్మకండి అంటాడు. నాకు అర్థమైంది ఏంటంటే నాకన్నా చిన్నోడు కానీ నాకన్నా అందంగా ఉంటాడు, నాకన్నా ముందే రాజకీయాల్లో సక్సెస్ఫుల్ గా ముఖ్యమంత్రిగా తిరుగులేని నాయకుడిగా ముందుకు వెళ్తున్నాడు, అలాగే సక్సెస్ఫుల్ ఫ్యామిలీ పర్సన్ గా ఉన్నాడు, సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా ఉన్నాడు, ప్రజలందరి గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు అని ఆయన జలసీతో ఫీల్ అవుతున్నాడు. 6 నెలలకు వాళ్ళు వీళ్ళు అవుతారంటారు కదా. సో చంద్రబాబు నాయుడుతో చేరడం వల్ల పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య జలసి ఆక్రోషం అన్నీ కూడా వచ్చి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ జగనన్నకి, ఆరోగ్యశ్రీ కింద వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి ఆ జలసీకి అని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇక ముఖ్యంగా మీరు చూస్తే నగిరి నియోజకవర్గంలో జగనన్న 4 సంవత్సరాలకి ముందు రావటం జరిగింది. నా చెల్లి రోజమ్మని గెలిపించండి, నేను దగ్గరుండి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను అన్నారు. అన్న మాటని గౌరవించి మీరందరూ కూడా రెండవసారి నన్ను ఎమ్మెల్యేని చేస్తే అన్న నన్ను ఆశీర్వదించి ఈరోజు మంత్రిని చేసి ఈ నియోజకవర్గంలో ఏ పంచాయతీ అయినా ఏ వార్డులో అయినా ప్రజలు అడిగిన నాయకులు అడిగిన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి అందిస్తూ వస్తున్నందుకు నగిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున అన్నకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఎస్వి షుగర్స్ లో ఆ షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ 226 ఫ్యామిలీలు 21.37 కోట్ల రూపాయల బకాయిలు. ఇదే జిల్లాలో పుట్టాడు కానీ ఇవ్వటానికి మనసు రాలేదు చంద్రబాబు నాయుడికి. కానీ జగనన్న నేను కోరిన వెంటనే ఆ రైతుల కుటుంబాల్ని ఆశీర్వదిస్తూ ఈరోజు 21.37 కోట్ల రూపాయల్ని వాళ్ళ ఖాతాల్లో జమ చేసినందుకు రైతు కుటుంబాలందరి తరఫున కూడా అన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గాలేరు నగిరి సుజల స్రవంతి ప్రాజెక్ట్,
అనుసంధానమయ్యే రిజర్వాయర్లు వేణుగోపాల్ సాగర్ వేపగుంట అడవికొత్తురు త్వరగా పూర్తి చేసిమని కోరుకుంటున్నాను. ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ 75% గా పూర్తయిన ఈ రిజర్వాయర్లు పూర్తి చేస్తే వర్షపు నీటితో కూడా ఆ రిజర్వాయర్లు నిండి మన రైతులకి సాగునీరుకి గ్రామాల్లో తాగునీరుకి ఉపయోగం ఉంటుంది కాబట్టి అది కూడా కోరటం జరుగుతుంది. అలాగే ఇక్కడ మా అత్తగారి ఇల్లైన మొదలియార్లంతా ఉంటారు, వీవర్స్ కమ్యూనిటీ, వారందరికీ కూడా పవర్ లూమ్స్ ఉంటాయి. జగనన్నని కోవిడ్ టైంలో నేను అడిగితే వారి జీవనోపాధి కోసం స్కూల్ యూనిఫామ్స్ ని వీవింగ్ చేసే అవకాశాన్ని 20 లక్షల మీటర్లు ఇవ్వటం జరిగింది. అలా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి జీవనోపాధికి గవర్నమెంట్ స్కూల్స్ కి గవర్నమెంట్ హాస్పిటల్ కి ఉపయోగించే ఆ క్లాత్ ని వారికి ఆర్డర్స్ ఇప్పించాలని కోరుకుంటున్నాను. అలాగే వీవర్స్ కి కరెంటుకి సంబంధించిన సహాయ సహకారాలు అవి తగ్గించి ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కోసల నగరంలో ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్ గా తీసుకురావటం జరుగుతుంది. దాంట్లో తొందరగా ప్రాజెక్ట్ ని ప్రారంభించి ఈ ప్రాంతంలో ఉన్న మరి విద్యార్థులకి అలాగే నిరుద్యోగులకి ఉపాధి అవకాశాన్ని కల్పించమని జగనన్నని కోరుకుంటున్నాను.